रुद्रंगी मंडल नूतन सेस डायरेक्टर एन्निकैन आकुल गंगारामनु तूर्पुवाड रजक संघम आध्वर्यंलो आदिवारं घनंगा सन्मानिंचारु। मुख्य अतिथिगा हाजरैन जेडपीटीसी गट्ल मीनय्य एंपीपी गंगन स्वरूप महेश पाल्गोनि मात्लाडुतू एलक्षन एदैना सरे प्रजलंदरू बीआरएस पार्टीनी आदरिस्तारनी सेस एलक्षन्लो तेलिपोयिंदनी अन्नारु। सेस डायरेक्टर गेलिचिन आकुल गंगारां मात्लाडुतू रजक संघ सभ्युलकु विद्युत् परंगा ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే ఎమ్మెల్యే రమేష్ బాబు సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు। తనని ఆప్యాయంగా పిలిచి సన్మానం చేసిన రజక సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు। ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొమిరి శంకర్, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్, యూత్ అధ్యక్షుడు కోడిగంటి సామ్, నాయకులు గొల్లంపల్లి నర్సింగ్, చేపియాల గణేష్, బోయిని చంద్రయ్య, తర్రే గంగారెడ్డి, కదాస లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు। ప్రజక సంఘ సభ్యులందరి సమక్షంలో నూతనంగా ఎన్నికైనటువంటి మన సెస్ డైరెక్టర్ ఆకుల గంగారామ్ అన్నను ప్రజక సంఘ సభ్యులందరి ఆధ్వర్యంలో సాల్వా కప్పి ఘనంగా సత్కరించడం జరిగింది। ఇటువంటి సెస్ ఎన్నికల్లో మీరందరూ కూడా మాకు మద్దతు ఇచ్చి మన శాసన సభ్యులు చెన్నం రమేష్ బాబు గారు నిలబెట్టినటువంటి మన గంగారామ్ని అధిక మెజార్ తోటి మీరందరూ గెలిపించినందుకు ముందుగా అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ కులసంగా చెప్పినటువంటి సమస్యలు కూడా గతంలో సార్ కూడా నిధులు ఇచ్చిరు। ఇంకా మీ బ్యాలెన్స్ వర్క్ సంబంధించి కూడా ఖచ్చితంగా మేము కూడా సార్ దృష్టికి తీసుకపోయి మీ అందరం మా సంబంధించినటువంటి నిధుల నుంచి కూడా ఖచ్చితంగా మీ కులసంగా అభివృద్ధి కోసం మీ అందరం కృషి చేస్తామని తెలియజేస్తూ మరి మమ్మల్ని ఆహ్వానించినటువంటి సంఘ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు। మండల కేంద్రంలోని తూర్పువాడ రజక సంఘ సభ్యులందరికీ కమిటీ మెంబర్లకు ప్రత్యేక ధన్యవాదాలు। ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవనీయులు ఎంపీపీ గంగం స్వరూప మహేష్ గారికి మరియు జెడ్పీటీసీ గట్ల మీనన్న గారికి మరియు గ్రామశాఖ అధ్యక్షులు కమలాకర్, వార్డ్ మెంబర్లు మరియు వివిధ హోదాల్లో ఉన్న బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుతూ నన్ను బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టి మీ ముందుకు పంపించిన గౌరవ ఎమ్మెల్యే గారి అభ్యర్థిగా నన్ను ఇక్కడికి పంపించినందుకు మీరు ఓటేసి నన్ను గెలిపించినందుకు బీఆర్ఎస్ పార్టీని ఆదరించినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అదే మీదరగా మీ సమస్యల కరెంటు సమస్యలే కానీ ఇంకే ఇతర సమస్యలైనా మీ సంఘ భవనానికి ఏదైనా ఆర్థిక సహాయం ఉన్నప్పటికీ ఎమ్మెల్యే గారి సహకారంతో గౌరవ ఎంపీపీ జెడ్పీటీసీ గారి సహకారంతో మీ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలియజేస్తూ మీరు నన్ను గెలిపించి ఈ సత్కారం చేసినందుకు మరొకసారి మీ సంఘ సభ్యులందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు। మరి ఏ సమస్యలు ఉన్నా కూడా గౌరవ శాసన సభ్యులు గారి దృష్టికి తీసుకెళ్లి మేమందరం కూడా ముందుండి పనిచేస్తామని ఈ సందర్భంగా రాజక సంఘ సభ్యులందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి గతంలోనే 2.5 లక్షలతో మరి మీ సంఘానికి నూతన భవనానికి కూడా ఇవ్వడం జరిగింది। అది మిగిలిపోయిన తరుణంలో ఈరోజు మీరు అడగడం జరుగుతూ ఉంది। తప్పకుండా రమేష్ బాబు గారి దృష్టికి తీసుకుపోయి మీరు దాన్ని పూర్తయ్యే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను।